मीडिया मित्र को नमस्कार। ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తమ పార్టీ నాయకుడు దొలిపాల నరేంద్ర గారి పరామర్శ దీంతో అక్కడికి వెళ్ళినప్పుడు మీడియాతో మాట్లాడుతూ సంగం డైరీ దగ్గర మొదలుపెట్టి అది ఎక్కడికో వెళ్ళి ఎప్పటిలాగే దేని మీద మాట్లాడుతున్నారో ఏం చెప్పాలనుకుంటున్నారో అసలు ఏమి కన్వే చేయాలనుకుంటున్నారో వదిలేసి దుమ్మెత్తిపోయడము దాంతోపాటు ఒక సంధి దశలో అంటే మతి చెలించి వ్యవహరించే తీరులో మాట్లాడడం ఆశ్చర్యం కలిగించింది। ముఖ్యంగా అంత విశేష అనుభవం ఉన్న నాయకుడు పంచాయతీలకు సంబంధించి నిన్న కోర్టులో హైకోర్టు ఇచ్చిన దీని మీద మాట్లాడిన చూస్తే అసలు ఈయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అందులోనూ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒకప్పుడు చేశారా ఈయనకు అలాంటి అర్హత ఉందా అనే అనుమానం కూడా రాకమానదు। ఆయన ఏ ఎక్స్టెంట్కి వెళ్తున్నారంటే ఆ వితండవాదం అనండి లేకుంటే అర్థం లేని ప్రేలాపనలనండి। ఈరోజు మీరు గ్రామ సచివాలయం పెట్టి సర్పంచ్లు ఇచ్చేశారు కేంద్రం రాష్ట్రంలో ఒక సెక్రటరీయేట్ పెడితే ఒప్పుకుంటారా అని అడుగుతున్నాడు। అసలు రెండిటి మధ్య సంబంధం ఏంటి? క్యారెక్టర్ రీత్యా చట్టసభలో ఉన్న రాష్ట్రము కేంద్రాలకు మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? గ్రామ స్వరాజ్యం అంటే దాని పరిమితులు ఎంత? రాజ్యాంగపరమైన దానికి పూర్తి స్వేచ్ఛ ఉండడంతో పాటు గ్రామ స్వరాజ్యం అంటే గ్రామ పంచాయతీలకు అట్ ది సేమ్ టైం స్థానిక సంస్థలుగా వాటికి ఉన్న పరిమితులు ఎవరో అడ్డగోలు కామెంట్స్ చేసేవాళ్ళు చెట్టు కింద కూర్చొని ఉబుసుపోక నోటికి ఎదురేస్తే అది వితండవాదం చేసేవాళ్ళు వాళ్ళకి పనికొస్తుందేమో కానీ ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మళ్ళీ ఏమైనా సందు దొరికితే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న వ్యక్తి విశేష అనుభవం ఉందని ఆయనకైన చెప్పుకునే వ్యక్తి ఆయన నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం అనేది వినడానికి ఇబ్బందిగా ఉంటుంది। అలాగే అంటే ఇలాంటి వ్యక్తే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని ఒక రకమైన ఇబ్బందికరమైన ఇరకాటమైన పరిస్థితి సిగ్గు కూడా వేస్తుంది। కోర్టు కామెంట్ చేసిన కాంటెక్స్ట్ అలాగే గ్రామ పంచాయతీల అధికారాలకు ఎక్కడ ఇదేంది? గ్రామ సచివాలయం వద్దంటున్నారా? ఈరోజు ప్రజా జీవితంలో ప్రజల జీవితంలో పార్ట్ అయిపోయిన సచివాలయము అధికార వికేంద్రీకరణలో ఒక కార్యాలయం పెట్టి కీలక డిపార్ట్మెంట్లన్నీ కూడా కింది వరకు పోయి పౌర సేవలన్నీ ఒక వాటి పర్పస్ లేదు। పంచాయతీలు సర్పంచులు ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చిన వాళ్ళ అధికారాలు వాళ్ళు ఉపయోగించుకోవడానికి దానికున్న హక్కులకు సంబంధించి అధికారాలకు సంబంధించి ఎక్కడ జోక్యం కూడా లేని పరిస్థితి అక్కడ ఉంది। సరే దాని మీద మీకు ఏదైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే దట్స్ డిఫరెంట్ ఇష్యూ, కానీ అసలు సంబంధమే లేని సెంటర్ వచ్చి సెక్రటరీ స్టేట్ పెడితే దానికి ఏం ఆన్సర్ ఇవ్వాలా? వినేవాడికి మాత్రం బలి ఉంటుంది, ఏవోహో ఆర్గ్యుమెంట్ బ్రహ్మాండంగా పెడుతున్నాడు ఆయన, కరెక్టే కదా అని। ఇంకా అట్లయినా అలా యూఎన్ఓ వచ్చి ఓటింగ్ దగ్గర పెడితే ఎట్లుంటుంది, ఇండియాలో పెడితే ఎట్లుంటుంది, వాళ్ళు పవర్స్ అన్ని తీసుకుంటే ఎట్లుంటుంది అంటే దానికి ఏమి ఆర్గ్యుమెంట్ ఏముంది? అనేవాడికి మైక్ ఉంది కదా, వినేవాళ్ళు మీరు మీడియా ఉన్నారు కదా అని చెప్పేసి చెప్తూ పోతే
అది సరైన పద్ధతి కాదు ప్లస్ మీకున్న అనుభవం వల్ల మీరు ఎలాగంటే అలాగ మాట్లాడి యు కెన్ గెట్ అవే విత్ ఇట్ ప్రజలను కన్ఫ్యూజ్ చేయొచ్చు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు చంద్రబాబు గారని ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాం అందులోనూ తన హయాంలో బహుశా ఎక్కడా జరగనంత అన్యాయమైన పరిస్థితి జన్మభూమి కమిటీలనే పేరుతో పెట్టి ఎవరన్నా చనిపోతే తప్ప ఆ తర్వాత ఇంకొకరికి రావాలంటే 2000 4000 లంచాలు తీసుకుని అలాగే అవి జన్మభూమి కమిటీలంటే తగ్గులు పిండారులను పూర్వం వీళ్ళు ఉండేవాళ్ళు దారి దోపిడీ చేసేవాళ్ళు అట్లా కొడుతున్నారని చెప్పి టీడీపీ నాయకులే నెత్తిన నోరు పెట్టుకొని మొత్తుకుంటున్న పరిస్థితి ఆ రోజు అది సర్పంచులకు అధికారాలు తీయడం అంటే సర్పంచులకు ఉన్న కనీసం దీనిలను కూడా తీసేసి పెన్షన్ కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా ఒక ఇంకా ఎనీ గవర్నమెంట్ రిలేటెడ్ ఏది కావాలన్నా జన్మభూమి కమిటీ ఓకే చేస్తా తప్ప ఒక ఇంటి స్థలం అన్నా ఇంకోటన్నా ఆ స్థలాలు ఇచ్చింది లేదు వచ్చింది లేదు దట్స్ డిఫరెంట్ ఇష్యూ ఏది కావాలన్నా జన్మభూమి కమిటీ సర్టిఫికేట్ కావాలి జన్మభూమి కమిటీ ఓకే కావాలని దాన్ని లైక్ బెల్ట్ షాపులలాగా ఒక అన్కాన్స్టిట్యూషనల్ దాన్ని ఒక ఇల్లీగల్ ఒక దీన్ని టర్మును దాన్ని తీసుకొచ్చేసి అలాంటి ఒక వ్యవస్థను ఇల్లీగలు అన్కాన్స్టిట్యూషనలు ఊహి కూడా అందనిది ఎక్కడా కనపడనిది దాన్ని తెలుగు డిక్షనరీలో ఎక్కిచ్చిన ఘనత బెల్ షాపులను కానీ లేదా జన్మభూమి కమిటీలను కానీ అది చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది పంచాయతీల ప్రాణాలు హరించడం అంటే పంచాయతీల ఊపిరి తీయడం అంటే దాని గొంతు తీక నొక్కడం అంటే అది అది చేసింది చంద్రబాబు నాయుడు జన్మభూమి జగన్మోహన్ రెడ్డి గారు చేసిందేది దానిని ఎన్రిచ్ చేస్తున్నారు పంచాయతీలకు రియల్ జీవం ఇస్తున్నారు ఒక పక్క పొలిటికల్ స్ట్రక్చర్ అట్లే ఉండడంతో పాటు అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ను స్టేట్కు సంబంధించిన దాన్ని కిందికి తీసుకెళ్లారు రెండింటి మధ్య సమన్వయం సాధిస్తే అద్భుతమైన గ్రామ స్వరాజ్యం వస్తుంది విలేజ్ దాటకుండానే పౌరులందరికీ అక్కడే సేవలన్నీ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ వాళ్ళకి ఇస్తున్న పథకాలన్నీ అందే అవకాశం ఉంటుంది అనేది ఒక అద్భుతమైన ప్రణాళిక పథకం అది పద్ధతి ప్రకారం జరుగుతుంది అలాంటి దాని మీద ఈయన కామెంట్ చేశారు అది విచిత్రం అందులోనూ ఈయన మాట్లాడడం మరింత దారుణం కాన్స్టిట్యూషన్ అంటే ఈయనకు అది తన జోబులో ఉండే ఇది లేదా తను ఏదనుకుంటే దాన్ని ఎట్లయినా సబ్వర్ట్ చేయొచ్చు అనుకునే వ్యక్తి ఆయన ఈరోజు స్వరాజ్యం గురించి గ్రామ స్వరాజ్యం గురించి మాట్లాడడం అనేది దయాలు వేదాల వల్ల ఇచ్చినట్టుంటుంది పైగా ఆయన పోయి మాట్లాడిందే దులిపాల నరేంద్ర అనే సంఘం డైరీ దానికి సంబంధంలో నిందితుడుగా ఉన్న వ్యక్తి ఇంటికి వెళ్ళి అక్కడ కూడా అవే మాట్లాడుతున్నారు ఏదైనా ఆధారాలు ఉంటే చూపని అంట ఈయనకెందుకు చూపుతారు ఆధారాలు ఆధారాలు ఉన్నాయనుకునే కేసు పెట్టారు ఆధారాలు ఉన్నాయనుకునే కేసు విచారణ జరుగుతుంది దర్యాప్తు జరుగుతుంది అరే రాజకీయంగా మేమంటాం అతను పచ్చి దొంగ మొత్తం దోపిడీ చేశాడు ట్రస్ట్ పెట్టేసి కంప్లీట్ సైఫన్ చేశాడు రైతులకు పోవాల్సిన డివిడెండ్లు కానీ వాళ్ళకి పంచాల్సిన లాభాలు కానీ కోట్లాది రూపాయలు ఓవర్ ది పీరియడ్ వందల కోట్లు అందులో చంద్రబాబు నాయుడు గారికి కూడా సింహభాగం పోయిండొచ్చు పోయింది అనడానికి ప్రూఫ్లు కూడా ఉన్నాయి హెరిటేజీ మిల్క్ ఇక్కడ ప్రాసెస్ చేసి ఇచ్చేశారనే పేరుతో సంఘం అక్కడి నుంచి ఖాళీ ట్యాంకర్లు తెచ్చి సంఘం డైరీ నుంచి పాలన్నీ మొత్తం అక్కడికి ప్యాక్ చేసి అప్లై చేశారు మరి అట్లా ఎంత చదివించుకున్నారో తెలియదు సో ఈ రాజకీయ పార్టీగా మేము మాట్లాడతాము వదిలేయండి ఇంకా నిజానిజాలే ఉంటారా అవి ఎలాగో తేలుతాయి ఆ ఏసీబీ దింట తేలితే వాళ్ళు కోర్టులో వాళ్ళు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది ఆ ఆధారాలన్నీ ఉండి ప్రూవ్ అయితే ఆయన శిక్ష గురి కాక తప్పదు కొంచెం ఓపిక పట్టచ్చుగా అంతలో కేసు పెట్టి నిందితుడు అనగానే ఆధారాలు చూపంటే ఉన్న చంద్రబాబు గారికి ఎందుకు చూపుతారు అలాంటి మాటలు అక్కడ మాట్లాడినారు తర్వాత దానికంటే చిత్రం అక్కడి నుంచి విజయవాడ వచ్చినాక తన ఇంటి పక్కన కొంచెం అటు తిప్పితే కృష్ణా నీళ్లు జలాలు నేరుగా సముద్రంలోకి వదిలేస్తున్న స్థితి కనపడి ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం అడ్డగోలుగా
నిన్న చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వచ్చిన నీళ్లు వచ్చినట్టు కింది కదులుతూ పవర్ జనరేషన్ కోసం ఓ పక్క లాగేస్తుంటే అవన్నీ ఇంకా వాడుకోవడానికి అవకాశం లేక నేరుగా సముద్రంలోకి వదలాల్సిన పరిస్థితి వస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడైతే ఈయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడో ఆయన గట్టు మీదే వచ్చి అక్కడే అక్రమ నివాసంలో అక్కడే ఉంటున్నారు, చూసి కూడా ఉంటారు. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది సో నిన్న మొన్న అంతకుముందు తెలియదు అనుకుంటే అనుకోవచ్చు. దాని మీద ఒక్క మాటన్నా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నిస్తున్నాం. కనీసం రియాక్షన్, ఇమ్మీడియట్ రియాక్షన్. మీ నాయకుడు పార్టీ నాయకుడు దేవినేని మేము వచ్చి ఓయ్యో వదలొద్దు దీన్ని వాడుకోమంటున్నాడు కదా, అసలు పై నుంచి నువ్వెందుకు వదిలినవుతున్నావు అని అతన్ని క్వశ్చన్ చేయాల్సిందే. ఆ పైన ఉన్న తెలంగాణ స్టేట్ను, అక్కడ ముఖ్యమంత్రిని, అక్కడ ప్రభుత్వాన్ని పవర్ జనరేషన్ కోసం ఇంత విలువైన నీళ్ళు ఎట్లా వదులుతారు? ముందు వాటిని ఆపండి అని చెప్పాల్సింది. ఇక్కడ మేము ఎన్నైనా కొట్టుకుంటుంటాం, కానీ మా కామన్ ఇంట్రెస్ట్ ఆ నీళ్లు వాటికి సంబంధించి వదిలితే ఎట్లని ప్రభుత్వంతో గొంతు కలిపి ఒక నిరసన ఇది వినిపించాల్సింది. అలాంటిది తాను ఆ పని చేయకపోగా ఒక పక్క జిల్లాల మధ్య ఈ స్టేట్లో ఎట్లా తగవ పెట్టాలా, అక్కడ తాను పుట్టి పెరిగి తనకు రాజకీయ జీవితం ప్రసాదించి ఈరోజు కూడా రాజకీయంగా అట్లా కొడిగట్టిన దీపం మాదిరి కొట్టుకుంటున్న కుప్పంలో, ఎందుకంటే మన దెబ్బకు మొత్తం వెళ్ళిపోయారు కదా మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బకు స్థానిక సంస్థల ఎన్నికల్లో, సర్పంచుల ఎన్నికల్లో, స్థానిక సంస్థల మండలంగా తెలియాలి, సర్పంచ్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. ఆయన గెలిపించుకోటి ఆ కొడిగట్టిన దీని మాదిరి ఉన్నారు. ఆ రాజకీయ జీవితం ప్రసాదించిన చిత్తూరు జిల్లాలో అక్కడ తాగునీటి అవసరాల కోసం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లాంటివి చిన్నవి గవర్నమెంట్ ప్లాన్ చేస్తే, తెలంగాణ చేసే ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చి ఎన్జీటీకి పోతారే, ఆ పార్టీ నాయకులు లోకల్ స్థానిక నాయకులు పంపిస్తారే, అసలు ఇంతకంటే దిగజారుడుతనం, ఇంతకంటే అన్యాయం, తన కళ్ళు తాను పొడుచుకోవడం, తన కళ్ళు పొడుచుకోవడలే, రాష్ట్రం కళ్ళు పొడవాలా, రాష్ట్రం మీద ఏదో తన కసి ఉందనే విషయం మరీ చూపడంలో భాగంగా చేసింది కాదా అని మేము ప్రశ్నిస్తాం. ఎందుకు ఆయనకి ఇంత కసివో తెలియదు. రాయలసీమకు సంబంధించినంత వరకు తెలంగాణ లిఫ్ట్ ఇరిగేషన్, అక్కడ రాయలసీమ లిఫ్ట్కు సంబంధించి పోతిరెడ్డిపాడు దగ్గర తెలంగాణ ప్రభుత్వం ఏ ఆర్గ్యుమెంట్ పెడుతుందో ఆ ఆర్గ్యుమెంట్నే సమర్థించే రకంగా ఎన్జీటీలో కేసు వేయిస్తారు. అక్కడ చిత్తూరు జిల్లా నాయక స్థానిక నాయకులు టీడీపీ నాయకుల దగ్గర నుంచి అతను ఏదో సర్పంచ్ ఏదో ఉన్నట్టుంది ఆ పార్టీ, ఈయనకు తెలియకుండా వేసింటారు వాళ్ళు. ఇంకో పక్క ప్రకాశం జిల్లా నుంచి ఎమ్మెల్యేలనే ముందు పెట్టి మా జిల్లాకు అన్యాయం జరిగిపోతుంది అక్కడ లిఫ్ట్ పెడితే అని అంటారు. ఈ రెండు అంటే తెలంగాణకు సంబంధించినంత వరకు అటు తెలంగాణలో ఉన్న ఆ ప్రభుత్వ వర్గాలు కానీ లేదా అక్కడ ఉన్న అధికార పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ తెర వెనుక లోపాయికారి వాళ్ళ మధ్య ఏమన్నా ఒప్పందం ఉందా అనేది మాకు డౌట్ వస్తుంది. ఆ కోఆర్డినేషన్ చూడండి, ఆ ఎండ్లో అటు కొట్టిస్తున్నారు, ఈ ఎండ్లో ప్రకాశం జిల్లాలో మాకు అన్యాయం జరుగుతుంది అక్కడ లిఫ్ట్ పెట్టడం వల్ల అని అనిపిస్తారు. ఇది ఒక పొలిటికల్ పార్టీ, ఎవరో సంబంధం లేని విశ్లేషకుడు ఎవరన్నంటే సరే అదని అనుకోవచ్చు, లేదా రియల్ రైతులు అడుగుతుంటారంటే అర్థం ఉంది, దానికి కావాల్సిన ఆన్సర్ ఉంది, గవర్నమెంట్ ఇస్తుంది. ఎందుకు మా పార్టీ వాళ్ళే అడిగారు ఎట్లా ఇదేమన్నా ఇదంటే ఆల్రెడీ ఏం చేస్తున్నారో ఎక్స్ప్లెయిన్ చేశాను. జనానికి తెలుసు, టీడీపీకి తెలుసు, అందరికీ తెలుసు, పోలవరం నుంచి వచ్చిన నీళ్ళని ఇక్కడి నుంచి తీసుకుని మన కృష్ణారెడ్డి నుంచి కలిపేసి సాగర్ కుడికాలవలో వేయడం ద్వారా వర్క్స్ ఆల్రెడీ 1,200 కోట్లు ఖర్చు అయ్యాయి, భూసేకరణకు ఇది ఇస్తున్నారు, నోటిఫికేషన్లు ఇస్తున్నారు, ఆ ప్రాజెక్టు పూర్తి అవుతుంది,